పిల్లలకి బ్రెయిన్ బూస్టింగ్ యాక్టివిటీస్ ఎలా చేయాలో చూద్దాం. కౌంట్ హౌ మెనీ. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, మనం పిల్లలకి కౌంట్ హౌ మెనీ చెప్పిన తర్వాత దే కౌంట్ కీప్ ఆన్ కౌంటింగ్ 1, 2, 3, 4 అని కౌంట్ చేస్తున్నారు. సో ఎక్కడ వాళ్ళకి స్టాప్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో మనం ఇప్పుడు 4 నెంబర్ ఇచ్చామనుకోండి, 1, 2, 3, 4 దే కీప్ ఆన్ గోయింగ్, దే డోంట్ నో వే టు స్టాప్. ఇది మనం ప్రాక్టికల్గా వీళ్ళకి కౌంట్ హౌ మెనీ ఎలా నేర్పించాలో ఇవాళ చూసేద్దాం. ఎక్కడ వాళ్ళకి స్టాప్ చేయాలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం ప్రాక్టికల్ వేలో చూపిద్దాం. ఇప్పుడు ఈ యాక్టివిటీ ఎలా చేసుకోవాలంటే, మనం ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ రాసుకుందాం. ఇనీషియల్గా స్మాల్ కిడ్స్ అయితే మాత్రం మీరు స్మాల్ నెంబర్స్ అప్ టు 5 వరకు ట్రై చేయొచ్చు, దెన్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. ఓకే, నేను ఇక్కడ 4, 7, 9, 3 ఇలాగ నెంబర్స్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ యాక్టివిటీ ఎలా చేయాలంటే, నేనైతే ఇక్కడ బ్లాక్స్ తీసుకున్నాను, స్మాల్ బ్లాక్స్. ఈ యాక్టివిటీ వాళ్ళకి ఎంటర్టైనింగ్ లాగా చేపించండి. ఇలాంటి యాక్టివిటీస్ ఎందుకంటే, బ్రెయిన్ బూస్టింగ్ యాక్టివిటీస్ ఎందుకంటే, పిల్లల్లో మన కిడ్స్లో మనం కాన్సన్ట్రేషన్ పెంచడానికి అండ్ వాళ్ళ ఫోకస్ పెంచడానికి, ఎక్కడ వాళ్ళకి కరెక్ట్గా స్టాప్ చేయడం అనేది తెలవడానికి ఇలాంటి యాక్టివిటీస్ అనేది చాలా నెససరీ. సో ప్రాక్టికల్ వేగా ముందు మనం పిల్లల్ని టీచ్ చేయాలి. సో దీస్ యాక్టివిటీస్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్ కిడ్స్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అండ్ ఫోకస్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. సో కీప్ ఆన్ ట్రయింగ్. మీ ఇంట్లో మీ పిల్లల చేత ఈ యాక్టివిటీస్ చేపిస్తూ ఉండండి. సో యూ క్యాన్ సీ ది చేంజ్. ఇవాళ చిన్ని యాక్టివిటీ ఎలా చేస్తుందో చూద్దరు కానీ, లెట్ స్టార్ట్ ద యాక్టివిటీ. చిన్ని, దిస్ యాక్టివిటీ ఈస్ బేస్డ్ ఆన్ కౌంట్ హౌ మెనీ. ఓకే, కౌంట్ హౌ మెనీ. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ యాక్టివిటీ ఎలా చేయాలంటే ఇంట్రెస్టింగ్గా చేద్దాం. ఓకే, మనం టవర్ బిల్డ్ చేయాలి. ఓకే, యు హ్యావ్ టు బిల్డ్ ఎ టవర్. ఇక్కడ ఉన్న నెంబర్ చూసి యు హ్యావ్ టు బిల్డ్ ఎ టవర్. ఓకే, సి వాట్ ఇస్ ద నెంబర్. నెంబర్ 4. వెరీ గుడ్. సో యు హ్యావ్ టు బిల్డ్ ఎ టవర్. ఓకే, 1, 2, 3, 4. వెరీ గుడ్. యు హ్యావ్ టు ప్లేస్ ఇట్ ఆన్ 4. నెక్స్ట్ నెంబర్ 7. Come on, do it. 1, 2, 3, 4, 5, 6, 7. Which number it is, Chinni? 9. Come on. Start. 1, 2. Very good. 9 and stop. Yes. Very good. Very good. Which number it is? 3. Come on. Build a tower. 1, 2, 3. Very good. First activity అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం. ఏమి పని లేదు, మీ ఇంట్లో ఉండే ఐటమ్స్ తీసుకోవచ్చు. నా దగ్గర ఇలా పాండాస్ ఉన్నాయి కాబట్టి నేను ఇట్లా తీసుకున్నాను. ఒరల్స్ మీరు బాల్స్ తీసుకోవచ్చు, ఇలా పెన్స్ తీసుకోవచ్చు, బ్లాక్స్ తీసుకోవచ్చు, టాఫీస్, చాక్లెట్స్, మీ ఇష్టం. మీకు అవైలబిలిటీలో ఏముంటే అవి తీసుకోవచ్చు. కలర్ పెన్సిల్స్, పెన్సిల్స్, పెన్స్, ఏమైనా తీసుకోవచ్చు. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఫ్లాష్ కార్డ్స్ లైక్ దిస్.
ఇలా ఫ్లాష్ కార్డ్స్ తీసుకుంటున్నాను ఈ యాక్టివిటీ ఎలా చేయాలంటే ప్రాక్టికల్ గా సేమ్ ఇందకటి యాక్టివిటీ లాగే కౌంట్ అండ్ స్టాప్ సో చిన్ని ఇప్పుడు ఈ యాక్టివిటీ ఎలా చేస్తుందో చూద్దాం వాట్ ఇస్ దిస్ నంబర్ నాన్న 6 1 2 3 4 5 6 and stop. Stop okay you should not go beyond the number okay which number is given you have to stop there count and stop, stop. Which number 4 4 see nin flash cards isthunnanu meer emaina ichukochu ilaaga number blocks kuda vastuntai so you can keep that also remember the number 4 and stop very good so now manamu pens tho kuda ela ee activity cheyagalthamo chuddam okay which number it is 5 okay. so count till 5 and stop 2 యాక్టివిటీ ఎలా చేయాలో చూసాం నా విత్ బ్లాక్స్ కూడా ఎలా చేద్దాము ఒకసారి చూసేద్దాం విచ్ నెంబర్ ఇట్ ఇస్ తల్లి 7 7 1 2 2 3 4 5 6 ఇనిషియల్ గా మన కిడ్స్ కి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు వాళ్ళు ఈ యాక్టివిటీస్ చేసేటప్పుడు బట్ మనం కీప్ ఆన్ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది అండ్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా బిల్డ్ అవుతుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్